హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను మేక తలకాయ కూర చేస్తున్నా. స్వప్న అయితే మేక తలకాయ కర్రీ అయితే వేస్తుంది ఇప్పుడు. ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే కదా, ఇంకా అందుకని ఇంకా దేవుని దగ్గర పూజ చేసిన, ఇంకా మా అమ్మ అత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం, అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. పూజ అయిపోయిన తర్వాత అంతే ఇంకా మా మ్యారేజ్ డే. ఇంకా పెద్దగా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోము. ఇప్పటికి ఎన్నిసార్లు చేసుకున్నాం? రెండు సార్లు చేసుకున్నాం. మంచిగా కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే రెండు సార్లు చేసుకున్నాము. ఆ పెన్ను పేపర్ ఒక్కసారి, అది ఒక్కసారి, ఇది కుక్కర్ అట్ది కదా. మన మ్యారేజ్ డే ఎప్పుడంటే, మా మ్యారేజ్ డే 22 ఏప్రిల్ 2016 మ్యారేజ్ డే. ఇది మ్యారేజ్ డే కదా, 22 ఏప్రిల్ 2016 మ్యారేజ్ డే. తర్వాత 19 ఏప్రిల్ 2017 నికి బర్త్డే అప్పుడు. నికి బర్త్డే 19 ఏప్రిల్ నికి బర్త్డే వచ్చింది 2017లోనే మా మ్యారేజ్ డే. ఇంకా ఏమైందంటే, మేము మ్యారేజ్ డే జరుపుకోవడానికి రీజన్ ఏమవుతుందంటే, 19 ఏప్రిల్ రోజు నికి బర్త్డే వస్తుంది కదా. 19 ఏప్రిల్ రోజు నికి బర్త్డే వస్తుంది కదా. తర్వాత 22 రోజు మా మ్యారేజ్ డే ఉంది కదా ఏప్రిల్లో. ఏమవుతుందంటే, మా ఫోకస్ మొత్తం ఏప్రిల్ వచ్చేసరికి ఈ 19 పైకే పోతుంది. ఆ 19కు మా నికి బర్త్డే ఉంది కాబట్టి ఫోకస్ అంతా 19 పైన పెడుతున్నాము. 19 ఏప్రిల్ రోజు నికి బర్త్డే ఉందని, ఇంకా 22 రోజు మా మ్యారేజ్ డే అని అంత ఇంపార్టెన్స్ తీసుకుంటలేము. అందుకోసమని ఎప్పుడైనా మా మ్యారేజ్ డే సరిగ్గా జరుపుకోలేము, మర్చిపోతున్నాము కూడా. ఈరోజు స్వప్న గుర్తు చేసింది. స్వప్న గుర్తు చేయకపోతే నాకైతే అస్సలు గుర్తు లేకుండా మర్చిపోయినింటి. స్వప్న గుర్తు చేసినందుకు ఏదో కొద్దిగా గుర్తుంది. చాలామంది అయితే పోస్ట్ కూడా పెట్టలే, అంటే మనకు మ్యారేజ్ డే పైన కాన్సన్ట్రేషన్ పెద్దగా లేదు, నికి బర్త్డే పైననే ఉంది. నికినే ఏప్రిల్ అంటే ఇంకా నికినే గుర్తు తెచ్చుకుంటాం, నికి బర్త్డే వస్తుందని. కమ్యూనిటీ పోస్ట్ అన్న పెడదామని మార్నింగ్ అనుకున్నాను, నువ్వు చెప్పిన తర్వాత అనుకున్నా, ఇంకా మర్చిపోయినా నేను కూడా. ఇంకా నువ్వు దేవుని దగ్గర పూజ పెట్టిన తర్వాత నన్ను పిలిస్తే వచ్చి దేవుని దగ్గర మొక్కేసిన ఇద్దరం, తర్వాత అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం, తర్వాత నేను చేనుకి వెళ్ళినా, ఇప్పుడు వచ్చి చూసేసరికల్లా మటన్ అది చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినా గింతే ఫ్రెండ్స్. అందుకనే మ్యారేజ్ డే పైన అయితే ఎక్కువ ఫోకస్ చేస్తలేము, అందుకనే సెలబ్రేట్ చేసుకోవట్లేము. ఏమో నెక్స్ట్ ఇయర్ ఈనంగా, నెక్స్ట్ ఇయర్ అన్న జరుపుకుందాం రా, కేక్ కట్ చేసి మ్యారేజ్ డే జరుపుకుందాం. అంటే బాబు బర్త్డే 19th ఉంటుంది కదా, మనం 22 అంటే 3 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ జరుపుకుందాం సరేనా. ఓకేనా? అంతే ఫ్రెండ్స్. అందుకని ఇప్పటికి ఎన్నిసార్లు మేము మ్యారేజ్ డే వేసుకున్నామంటే 19 కదా, 19 ఏప్రిల్ 2017 నిక్కి హాస్పిటల్లో పుట్టిండు కదా, హాస్పిటల్లో పుట్టిండు. 22 రోజు మా మ్యారేజ్ డే ఉంది కదా ఏప్రిల్లో, అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాం మేము. హాస్పిటల్ దగ్గర కేక్ కట్ చేసి అక్కడ ఒకసారి సెలబ్రేట్ చేసుకున్నాము మ్యారేజ్ డేని. ఫస్ట్ మ్యారేజ్ డే హాస్పిటల్లో సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడంటే మళ్ళీ సెకండ్ చేసుకోలేము, థర్డ్ చేసుకోలేము, ఫోర్త్ చేసుకోలేము, సెకండ్ చేసుకోలేము క్యాన్సల్, థర్డ్ కూడా చేసుకోలేము మర్చిపోయినాము, ఫోర్త్ కూడా చేసుకోలేము, ఫిఫ్త్ కూడా చేసుకోలేము, సిక్స్త్ మాత్రం కేక్ కట్ చేసుకున్నాము. ఎందుకంటే సిక్స్త్ నికి ఫిఫ్త్ బర్త్డే, అది నికి ఫిఫ్త్ బర్త్డే పెద్దగా చేసినాం కాబట్టి రిలేషన్స్ అందరూ 2-3 రోజులు ఉన్నారు, ఇంకా రిలేషన్ చుట్టాలు అందరు ఉండరు కాబట్టి ఆ సిక్స్త్ మా మ్యారేజ్ డేను సెలబ్రేట్ చేసుకున్నాం. నికి 5వ బర్త్డే రోజు, మాది 6వ పెళ్లి రోజు కాబట్టి 6వ పెళ్లి రోజు మంచిగా చేసుకున్నాం కేక్ కట్ చేసి. ఇంకా తర్వాత అయితే వెళ్ళలేదు, ఇంకా మర్చిపోయినట్టు అయింది. ఈరోజు ఏదో స్వప్న గుర్తు చేసినందుకు ఆ మాత్రం గుర్తున్నది. అంతే ఫ్రెండ్స్, అందుకని ఇంకా సెలబ్రేట్ అయితే చేసుకోవట్లేము. కాకపోతే ఇప్పుడు ఇంకా మా మ్యారేజ్ డే ఉంది, ఈరోజు అమ్మా నాన్న తలకాయ కూర తీసుకొచ్చారు కాబట్టి తలకాయ కూర వేసుకుంటున్నాం అనుకుంటా ఇప్పుడు. ఈరోజు సోమవారం అంగడి ఉంది, అట్లే అమ్మా నాయన తలకాయ కూర తీసుకొచ్చారు. ఇంకా ఇది చేస్తున్నామంటే మా మ్యారేజ్ డే కోసమే వేసుకుంటున్నట్టు వస్తుంది దాదాపు అయితే. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.